अयोध्या रामुड़ी की मोदी तेच्चिन कानुक एंटो तेलुसा अयोध्यलो प्रधानी मोदी चेतुल मीदुगा रामलालानु सत्करिंचारु प्रधानी मोदी चेतिलो प्रत्येक वेंडी पल्लेंतो रामलाला कोर्टुकु चेरुकुन्नारु प्लेट्लो एर्रटी दुस्तुलतो पाटु वेंडी गोडुगुतो कूडा प्राण प्रतिष्ठ कार्यक्रमानिकि प्रधानी मोदी वच्चारु वेंडी पंदिरि योक्क आचार प्रामुख्यत మతపరమైన వేడుకల సమయంలో దేవతలను అలంకరించడానికి మరియు కీర్తించడానికి వెండి పందిరిని బహుమతిగా ఇస్తారు. పురాతన కాలంలో రాజుల సింహాసనంపై వెండి పందిరిని ఉంచారు. రాముడు రఘువంశీకి చెందినవాడు మరియు అతను అయోధ్య యొక్క రాజపదాన్ని నిర్వహించాడు కాబట్టి అతను రాజుకు చిహ్నంగా ఉన్నాడు కాబట్టి అతనికి గౌరవ చిహ్నంగా వెండి గొడుగును సమర్పించారు. మత విశ్వాసం ప్రకారం వెండి పందిరి శక్తిని సూచిస్తుంది. రాజుకు పక్షపతి అనే బిరుదును ఇవ్వడానికి వెండి గొడుగు ఉపయోగించబడుతుంది మరియు దేవతలకు ఈ వెండి గొడుగు వారి ప్రకాశం మండలానికి చిహ్నం. హిందూ మతంలో విష్ణువు క్షీరసాగరంలో చల్లారినట్లు చిత్రీకరించబడింది. అతని తలపై పాము పందిరి రూపంలో ఉంటుంది. మా లక్ష్మి విగ్రహంలో ఒక ఏనుగు తన తొండం నుండి నీటిని కురిపించినట్లు చూపబడింది. ఈ గొడుగు హిందూ మతంలోని దేవతలు మరియు దేవతల యొక్క దైవిక శక్తిని సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఆలయంలో శ్రీరాముని విగ్రహంపై ఉంచిన ఛత్రం ఆయన వైభవాన్ని తెలియజేస్తుంది. ఈ వెండి గొడుగు శ్రీరాముని రఘుకుల వంశాన్ని కూడా సూచిస్తుంది. రామ్లాలా విగ్రహంలోని వెండి పందిరి కూడా అతని ప్రకాశం మరియు కీర్తిని సూచిస్తుంది. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.